వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఈరోజు కూడా అనాలజీ అనే టాపిక్ పైన ఇంకొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది చేద్దాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎంత డెప్త్గా అడుగుతున్నారు, మనం ఏ లాజిక్ని అప్లై చేయాలనేది మనకి ఐడియా వస్తుందన్నమాట. క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అనేది డిస్కస్ చేద్దాం. అనాలజీ అంటే మనకు మెయిన్ కావాల్సింది ఏంటి? లాజిక్. లాజిక్ అనేది తెలిసిందనుకోండి, క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఆ లాజిక్ అనేది మనం ఎలా తీసుకోవాలో మనకు కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. లైక్ ప్రైమ్ నెంబర్స్ లాజిక్ తీసుకోవాలా, స్క్వయర్స్ లాజిక్ తీసుకోవాలా, క్యూబ్స్ తీసుకోవాలా, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థాట్స్ అనేవి మనకు మైండ్లో వస్తుంటాయి. ఆ కన్ఫ్యూజన్ని పోగొట్టేందుకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ని డిస్కస్ చేద్దాం. ప్రియారిటీ ఆర్డర్ అనేది ఉంటుందన్నమాట. ఈ ప్రియారిటీ ఆర్డర్ని తీసుకొని మనం లాజిక్స్ అనేటివి ఫామ్ చేసుకోవాలన్నమాట. ప్రియారిటీ ఆర్డర్లో ఫస్ట్ వచ్చేది ఏంటి? ప్రైమ్ నెంబర్స్. మనకి ఏ అనాలజీ ఇచ్చినా కూడా ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్లో ఉన్నాయా, వాటి మధ్య లాజిక్ అనేది ఫామ్ అయిందా అనేది చెక్ చేసుకోవాలి. సెకండ్, ఒకవేళ ప్రైమ్ నెంబర్స్ లేవనుకోండి, సెకండ్ ఏం చెక్ చేసుకోవాలి? క్యూబ్స్ని చెక్ చేసుకోవాలి. క్యూబ్స్ కూడా లేవనుకోండి, అప్పుడు స్క్వైర్స్ని తీసుకోవాలి. స్క్వైర్స్ కూడా లేకుంటే అప్పుడు మనం మల్టిప్లికేషన్ డివిజన్కి వెళ్ళాలి. ఈ పైన ఫోర్ లేనప్పుడు అడిషన్ సబ్ట్రాక్షన్ అనే లాజిక్ని మనం అప్లై చేయాలన్నమాట. ఇది ప్రియారిటీ ఆర్డర్, మనం ఫాలో అవ్వాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 64 అనేది తీసుకున్నాం అనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు? 4³గా రాసుకోవచ్చు, 8² కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది తీసుకోవాలని మనకు కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా, అప్పుడు ఈ ప్రియారిటీ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. అప్పుడు ఫస్ట్ ఏం తీసుకోవాలి? క్యూబ్స్ని తీసుకోవాలి కదా. అంటే 4³ని తీసుకొని మన లాజిక్ అనేది సాటిస్ఫై అవుతుందో లేదో మనం చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టర్మ్ అండ్ ద సిక్స్త్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫిఫ్త్ టర్మ్. క్వశ్చన్లో ఏం చెప్తున్నారు? సెకండ్ టర్మ్ అనేది ఫస్ట్ టర్మ్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో, సిక్స్త్ టర్మ్ అనేది ఫిఫ్త్ టర్మ్తో సేమ్ లాజిక్తో రిలేట్ అయి ఉంటుంది కదా. అదే లాజిక్ని అప్లై చేస్తూ ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ ఏమొస్తుందో మనం చూద్దాం. ఫస్ట్ 7183 అనేది ఎలా చేంజ్ అయింది? 3850గా మారింది. వీటి మధ్య డిఫరెన్స్ తీసుకుందాం. డిఫరెన్స్ ఏమొస్తుంది? 3-0 అంటే 3, 8-5 అంటే 3, 1లోంచి 8 పోదు కాబట్టి 11-8 అంటే 3. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది? 6 ఉంటుంది. 6-3 అంటే 3. సో ఈ వాల్యూ అనేది వస్తుంది డిఫరెన్స్ చేస్తే. సేమ్ వాల్యూ ఈ రెండింటికి డిఫరెన్స్ చేసినా కూడా వస్తుందో లేదో చెక్ చేద్దాం. 8972-5639 వీటికి చూడండి, 3333. దీనికి కూడా సేమ్ వాల్యూ వస్తుంది కదా. సో ఇక్కడ డిఫరెన్స్ అనే లాజిక్ని అప్లై చేస్తున్నారు. ఇప్పుడు ఈ 6957 నుంచి ఈ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో మనం చెప్పచ్చు. 6957 నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? ఈ వాల్యూ 3333ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. 7లోంచి 3 పోతే 4263, 3624. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫిఫ్త్ నెంబర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ నెంబర్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ నెంబర్ అండ్ ద ఫోర్త్ నెంబర్ ఈజ్ రిలేటెడ్ టు ద థర్డ్ నెంబర్. సేమ్ ఇక్కడ కూడా సెకండ్ టర్మ్ అనేది ఫస్ట్ నెంబర్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో, ఫోర్త్ నెంబర్ అనేది థర్డ్ నెంబర్తో సేమ్ లాజిక్తో రిలేట్ అయి ఉంటుంది కదా. ఇప్పుడు ఆ లాజిక్ని తీసుకొని ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో మనం చూద్దాం. ఫస్ట్ 625 అనేది 5 అయింది. ఈ 625ని మనం ఎలా రాసుకోవచ్చు? 125×5గా రాసుకోవచ్చు కదా. 125ని 5తో మల్టిప్లై చేస్తే 625 వస్తుంది కదా. ఈ 125ని 5³గా రాసుకోవచ్చు కదా. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? ఈ సెకండ్ నెంబర్ని తీసుకొని 5³ చేస్తున్నాం. ఆ 5³కి మళ్ళీ 5ని మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు 625 అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి ప్రయారిటీ ఆర్డర్లో ఏం చెప్పారు? ఫస్ట్ క్యూబ్స్నే తీసుకోమన్నారు కదా. ఒకవేళ అది తెలియలేదు అనుకోండి, సింపుల్గా 625కి 25² తీసేసుకుంటాం. కానీ ఇక్కడ కూడా చెక్ చేద్దాం, ఈ లాజిక్ ఫాలో అవుతుందో ఈ లాజిక్ ఫాలో అవుతుందో. 2560
8. ఈ 2560 అనేది పర్ఫెక్ట్ స్క్వేరా? కాదు. కాబట్టి ఈ లాజిక్ అనేది రాంగ్ అనమాట. ఈ లాజిక్లోనే మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ సెకండ్ నెంబర్ని తీసుకొని దాని యొక్క క్యూబ్ కనుక్కోవాలి. ఆ క్యూబ్ యొక్క వాల్యూకి 1 × 5 చేయాలన్నమాట. ఫస్ట్ 8³ ఎంత? 512. దీనికి ఏం చేయాలి, 5తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 512 × 5 అంటే 2560 ఈ వాల్యూ వస్తుంది కదా. సో ఈ లాజిక్ని తీసుకొని 5000కి నెక్స్ట్ ఏం నెంబర్ వస్తుందో చూద్దాం. 5000ని మనం ఎలా రాయొచ్చు, 5 × 1000గా రాసుకోవచ్చు కదా. 1000 అంటే 10³. 10³ × 5 చేస్తే 5000 వస్తుంది. అంటే మనకి ఆన్సర్ ఏంటి, 10 అనే వాల్యూనే కదా. 10కి ఫస్ట్ క్యూబ్ చేసి దాన్ని 5తో మల్టిప్లై చేస్తే 5000 వస్తుంది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. నోట్, ఆపరేషన్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ద హోల్ నెంబర్స్ వితౌట్ బ్రేకింగ్ డౌన్ ద నెంబర్స్ ఇన్ టు ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ డిజిట్స్. ఇక్కడ 2 సెట్స్ ఇస్తున్నారు. ఆ 2 సెట్స్ అనేవి ఏ లాజిక్తో రిలేట్ అయినాయో సేమ్ లాజిక్ని ఈ 4 ఆప్షన్స్లో ఏది సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు చూడండి, 8, 44, 3 అనేది ఫస్ట్ సెట్. ఫస్ట్ ఈ 3 నెంబర్స్ ఏ లాజిక్తో రిలేట్ అయినాయో చూద్దాం. 8+3 ఎంత, 11. 11కి 4తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 44. అదే కదా మన సెకండ్ నెంబర్. సేమ్ లాజిక్ని సెకండ్ సెట్లో కూడా అప్లై చేసుకోండి. 12, 63. 12+3 చేయండి, 15. దీనికి 4తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏంటి, 60. సెకండ్ నెంబర్ వచ్చింది కదా. సో ఈ లాజిక్ అనేది మనకి సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి, 12, 68, 5 అనేది ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని యాడ్ చేయాలి. 12+5 అంటే 17. 17కి 4తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఏంటి, 68. సెకండ్ నెంబర్ వచ్చింది కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ద గివెన్ సెట్స్. నోట్, ఆపరేషన్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ద హోల్ నెంబర్స్ వితౌట్ బ్రేకింగ్ డౌన్ ద నెంబర్స్ ఇన్ టు ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ డిజిట్స్. సేమ్ ఇందాకలాగే ఈ 2 సెట్స్ ఇస్తున్నారు. ఆ 2 సెట్స్ మధ్య లాజిక్ కనుక్కున్న తర్వాత ఆప్షన్స్లో ఏది సాటిస్ఫై అవుతుందో చూద్దాం. అలానే మనం ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేసినా కూడా హోల్ నెంబర్స్ పైన మాత్రమే పర్ఫామ్ చేయాలి. సెట్స్ ఇచ్చారు చూడండి, 31, 47, 35. ఇది ఒక సెట్. ఇది ఏ లాజిక్కో చూద్దాం. ఫస్ట్ నెంబర్కి లాస్ట్ నెంబర్కి డిఫరెన్స్ ఏంటి, 35 − 31 అంటే 4. దీనికి స్క్వేర్ చేయండి అంటే 16. 16కి ఫస్ట్ నెంబర్ని యాడ్ చేయండి, 47 వస్తుంది కదా. సో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ నెంబర్కి లాస్ట్ నెంబర్కి డిఫరెన్స్ తీసుకుంటున్నాం. ఆ డిఫరెన్స్ వచ్చిన వాల్యూకి స్క్వేర్ని అప్లై చేసి ఈ వాల్యూకి మళ్ళీ ఫస్ట్ నెంబర్ని యాడ్ చేస్తున్నాం. సేమ్ లాజిక్ని ఈ సెట్ కూడా అప్లై చేద్దాం, కరెక్టో కాదో చెక్ చేద్దాం. 51, 67, 55. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్కి లాస్ట్ నెంబర్కి డిఫరెన్స్ కనుక్కోవాలి. 55 − 51 అంటే 4. 4² ఎంత, 16. 16కి ఫస్ట్ నెంబర్ యాడ్ చేయండి, 51. ఈ 2 యాడ్ చేస్తే 67 వస్తుంది కదా, అంటే సెకండ్ నెంబర్ వస్తుంది. సో ఈ లాజిక్ అనేది మనకి సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేసుకుందాం. 33, 47, 35 అనేది ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ 35 − 33 అంటే 2. 2² ఎంత, 4. 4కి ఫస్ట్ నెంబర్ని యాడ్ చేయండి, 33. అంటే 37 వస్తుంది. కానీ ఇక్కడ ఏం రావాలి, 47 రావాలి. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం, 32, 39, 27. 32 − 27 అంటే 5. 5² ఎంత, 25. 25కి మళ్ళీ ఫస్ట్ నెంబర్ యాడ్ చేయండి, 32ని యాడ్ చేస్తే 57 వస్తుంది. కానీ ఇక్కడ 39 ఉంది. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం, 13, 29, 17. 17 − 13 అంటే 4. 4కి స్క్వేర్ చేయండి, 16. 16కి 13ని యాడ్ చేద్దాం, 29. సో సెకండ్ నెంబర్ వచ్చింది కదా, అప్పుడు థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ వర్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ వర్డ్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ వర్డ్. ఈ పాయింట్ కూడా చూద్దాం.
The words must be considered as meaningful English words and must not be related to each other based on number of letters, number of consonants, vowels. ఇక్కడ ఏం చెప్తున్నారు, సెకండ్ వర్డ్ అనేది ఫస్ట్ వర్డ్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో సేమ్ లాజిక్ అప్లై చేస్తూ థర్డ్ వర్డ్ నుంచి నెక్స్ట్ ఏం వర్డ్ వస్తుందో మనం చెప్పాలన్నమాట. కానీ ఇక్కడ మనం తీసుకునే లాజిక్ అనేది లెటర్స్ పైన ఉండకూడదు, కాన్సనెంట్స్ పైన ఉండకూడదు, ఓవెల్స్ పైన కూడా ఉండకూడదు. ఏం లాజిక్ ఫాలో అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఏమిచ్చారు, ఆర్థోపెడిక్ బోన్. మనకి బోన్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ అన్ని ఎవరు చేస్తారు, ఆర్థోపెడిక్ చేస్తారు. సేమ్ అలానే కార్డియాలజిస్ట్ అనే వాళ్ళు దేనిపైన ట్రీట్మెంట్ చేస్తారు, హార్ట్ పెయిన్ చేస్తారు కదా. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫిఫ్త్ లెటర్ క్లస్టర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ లెటర్ క్లస్టర్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ లెటర్ క్లస్టర్ అండ్ ద ఫోర్త్ లెటర్ క్లస్టర్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ లెటర్ క్లస్టర్. ఇక్కడ ఏం చెప్తున్నారు, సెకండ్ లెటర్ క్లస్టర్ అనేది ఫస్ట్ లెటర్ క్లస్టర్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో, ఫోర్త్ లెటర్ క్లస్టర్ అనేది థర్డ్ లెటర్ క్లస్టర్తో సేమ్ లాజిక్తో రిలేట్ అయి ఉంటుంది కదా. అదే లాజిక్ యూజ్ చేస్తే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో మనం చెక్ చేద్దాం. ఫస్ట్ NHT అనేది PEXగా మారింది. ఈ లాజిక్ ఏదో చూద్దాం. వీటి వాల్యూస్ రాసుకోండి. N అంటే 14, H అంటే 8, T అంటే 20, P అంటే 16, E అంటే 5, X అంటే 24. 14 నుంచి 16కి రావాలంటే ఎంత యాడ్ చేయాలి, ప్లస్ 2ని యాడ్ చేయాలి కదా. 8 నుంచి 5కి రావాలంటే మైనస్ 3 చేయాలి. మళ్ళా 20 నుంచి 24కి రావాలంటే ప్లస్ 4 యాడ్ చేయాలి కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, ఫస్ట్ ప్లస్ 2ని యాడ్ చేస్తున్నారు, మైనస్ 3, ప్లస్ 4, 2, 3, 4. బట్ సింబల్స్ అనేటివి ఒకసారి ప్లస్ యూజ్ చేస్తే మైనస్, నెక్స్ట్ తర్వాత మళ్ళీ ప్లస్. సేమ్ లాజిక్ ఈ పేరు కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. KDF అనేది MAJగా మారింది. వీటి వాల్యూస్ రాసుకోండి. కే అంటే 11, డి అంటే 4, ఎఫ్ అంటే 6, ఎం అంటే 13, ఏ అంటే 1, జే అంటే 10. 11 నుంచి 13గా మారాలంటే ప్లస్ 2 చేయాలి కదా. 4 నుంచి 1 రావాలంటే మైనస్ 3 చేయాలి. 6 నుంచి 10 రావాలంటే ప్లస్ 4ని యాడ్ చేస్తే 10 వస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ లాజిక్ కదా, ప్లస్ 2 మైనస్ 3 ప్లస్ 4, ప్లస్ 2 మైనస్ 3 ప్లస్ 4. సో సేమ్ లాజిక్ అనేది టూ పెయిర్స్ సాటిస్ఫై అవుతున్నాయి. ఇప్పుడు యుఎంఆర్ నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో మనం చూద్దాం. యుఎంఆర్ వీటి వాల్యూస్ రాసుకోండి. యు అంటే 21, ఎం అంటే 13, ఆర్ అంటే 18. ఫస్ట్ ఏం చేయాలి, ప్లస్ 2 యాడ్ చేయాలి. 21 ప్లస్ 2 అంటే 23. 23 అంటే ఆల్ఫాబెట్ ఏంటి, డబల్యూ. 13కి మైనస్ 3 చేయాలి అంటే 10, ఆల్ఫాబెట్ ఏంటి, జే. 18కి ప్లస్ 4 చేయాలి అంటే 22, వి అనేది మనకు వస్తుంది. సో WJV అనేది మనకు ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫిఫ్త్ లెటర్ క్లస్టర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ లెటర్ క్లస్టర్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ లెటర్ క్లస్టర్ అండ్ ద ఫోర్త్ లెటర్ క్లస్టర్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ లెటర్ క్లస్టర్. సో సేమ్ ఇందాకలాగానే సెకండ్ లెటర్ క్లస్టర్ అనేది ఫస్ట్ లెటర్ క్లస్టర్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో, ఫోర్త్ లెటర్ క్లస్టర్ అనేది థర్డ్ లెటర్ క్లస్టర్తో సేమ్ లాజిక్తో రిలేట్ అయి ఉంటుంది. ఆ లాజిక్ ఏదో కనుక్కున్న తర్వాత ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో మనం చూద్దాం. ఫస్ట్ వుడ్ల్యాండ్ అనేది ఎలా చేంజ్ అయింది, జెడ్ఐఆర్ XOUQXగా మారింది. వీటి వాల్యూస్ రాసుకుందాం చూడండి. డబల్యూ అంటే 23, ఓ అంటే 15, ఓ అంటే 15, డి అంటే 4, ఎల్ అంటే 12, ఏ వాల్యూ ఎంత 1, ఎన్ అంటే 14, డి అంటే 4, జెడ్ అంటే 26, ఐ అంటే 9, ఆర్ అంటే 18, ఎక్స్ అంటే 24, 15, 21, 17, 24. ఇప్పుడు మనము చెక్ చేద్దాం ఏ లాజిక్ ఫాలో అవుతుందో చూద్దాం. 23కి ఎంత ప్లస్ చేస్తే 26 వస్తుంది, ప్లస్ 3 చేయాలి కదా. 15 అనేది 9గా మారింది అంటే మైనస్ చేస్తున్నాం. ఎంత మైనస్ చేస్తున్నాం, మైనస్ 6 చేస్తున్నాం. మళ్ళీ 15 అనేది 18గా మారింది, ప్లస్ 3 చేస్తున్నాం. 4 అనేది 24గా మారింది. 4 నుంచి ఫస్ట్ మనం ప్లస్ 3 చేస్తున్నాం, తర్వాత మైనస్ 6,
మళ్ళీ ప్లస్ త్రీ రిపీట్ అయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఏం రిపీట్ అవ్వాలా? మైనస్ సిక్స్ అనేది రిపీట్ అవ్వాలి. ఫోర్లో నుంచి సిక్స్టీ మైనస్ చేయగలమా? చేయలేము. ఇలాంటప్పుడు ఫోర్ నుంచి సిక్స్టీ మైనస్ చేయలేము కాబట్టి ఈ ఫోర్ని మనం దేనికి యాడ్ చేయాలి? 26 ఆల్ఫాబెట్స్ కదా, దీనికి 4ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 30. ఈ 30 నుంచి మనం 60 సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. అప్పుడు ఆన్సర్ ఏంటి? 24. సో ఇక్కడ వచ్చింది చూడండి, ఈ లాజిక్ని కేవలం లెటర్ క్లస్టర్లో మాత్రమే యూజ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఏం చేయాలి? 12 నుంచి 15గా మారింది, అంటే ప్లస్ 3. 1 నుంచి 21 అయింది, ఇక్కడ ఏం చేయాలి? మైనస్ 6 కదా, ప్లస్ 3 అయిపోయింది, అంటే నెక్స్ట్ ఏంటి? మైనస్ 6. ఇప్పుడు 1లో నుంచి కూడా మైనస్ 6 చేయలేము కదా, అప్పుడు ఏం చేయాలి? 1ని 26కి యాడ్ చేయాలి, అంటే 27. ఈ 27లో నుంచి ఇప్పుడు మనం మైనస్ 6ని చేస్తే 21 అనేది మనకు వాల్యూ వస్తుంది. ఇక్కడ చూడండి 21 వచ్చింది కదా, సేమ్ మైనస్ 6 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ప్లస్ 3. 14 ప్లస్ 3 అంటే 17. 4 మైనస్ 6 అంటే 24 వచ్చింది. సేమ్ లాజిక్ని అప్లై చేయండి. 4ని ఫస్ట్ మనం దేనికి యాడ్ చేయాలి? 26కి యాడ్ చేయాలి, అంటే 30. 30కి మైనస్ 6 చేస్తే 24 వస్తుంది కదా. సో ఇలా ఈ లాజిక్ అనేది ఫామ్ అయింది. సేమ్ లాజిక్ నెక్స్ట్ దానికి కూడా అప్లై అవుతుందో లేదో చెక్ చేద్దాం. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? పీరియాడిక్ అనేది SYUCRXLWగా మారింది. వీటి వాల్యూస్ రాసుకుందాం. P అంటే 16, E అంటే 5, R అంటే 18, 9, 15, 4, 9, 3. S అంటే 19, Y అంటే 25, 21, 3, 18, X అంటే 24, 12, 23. ఇప్పుడు చూడండి, 16 నుంచి 19 రావాలంటే మనం ఏం చేయాలి? ప్లస్ 3 యాడ్ చేయాలి కదా, సో ప్లస్ 3. 5 నుంచి 25 అయింది. ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం? ఫస్ట్ ప్లస్ 3 తీసుకుంటున్నాం, తర్వాత మైనస్ 6 చేస్తున్నాం. సేమ్ లాజిక్ని యూస్ చేసి ఇక్కడ కూడా మైనస్ 6 చేసామనుకోండి, 5లోంచి మైనస్ 6ని తీయలేం కదా. అప్పుడు ఫస్ట్ 5ని దేనికి యాడ్ చేయాలి? 26కి యాడ్ చేయాలి. 26 ప్లస్ 5 అంటే 31. ఇప్పుడు ఈ 31లో నుంచి మైనస్ 6 చేస్తే 25 అనే వాల్యూ వస్తుంది కదా. సో ఇక్కడ చూడండి 25. మళ్ళీ మనం ఏం చేయాలి? ఇక్కడ ప్లస్ 3ని, 18 ప్లస్ 3 అంటే 21. 9కి మళ్ళీ మైనస్ 6 చేయాలి, 9 మైనస్ 6 అంటే 3. 15కి మళ్ళీ ప్లస్ 3 అంటే 18. 4 మైనస్ 6, 4లో నుంచి 6ని మైనస్ చేయలేము కాబట్టి 4ని ఫస్ట్ 26కి యాడ్ చేసుకోవాలి, అంటే 30. 30లో నుంచి మైనస్ 6 చేయండి, అంటే 24 కదా, 24. 9కి ప్లస్ 3 యాడ్ చేస్తే 12 వస్తుంది. 3కి మళ్ళీ మైనస్ 6, 3లోంచి 6ని మైనస్ చేయలేము కాబట్టి ఫస్ట్ 3ని దేనికి యాడ్ చేయాలి? 26కి యాడ్ చేయాలి, అంటే 29. దీంట్లోంచి మైనస్ 6 చేస్తే 23. డబ్ల్యూ వాల్యూ కూడా వచ్చింది. సో ఈ లాజిక్ అనేది 2 పెయిర్స్ సాటిస్ఫై చేస్తుంది. సేమ్ లాజిక్ మ్యాగజైన్ పెయిర్ కూడా అప్లై చేస్తూ నెక్స్ట్ ఏమొస్తుందో మనం కనుక్కుందాం. ఏమిచ్చారు? మ్యాగజైన్. వీటి వాల్యూస్ రాసుకుందాం. ఎం అంటే 13, ఏ అంటే 1, జి అంటే 7, 1, 26, 9, 14, 5. ఫస్ట్ ఏం చేయాలి? 13కి ప్లస్ 3ని చేయాలి, అంటే 16. 16 ఆల్ఫాబెట్ ఏంటి? పి. ఇప్పుడు ప్లస్ 3 అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి? మైనస్ 6. 1కి మైనస్ 6 చేయగలమా? చేయలేము. సో ఫస్ట్ 1ని 26కి యాడ్ చేయాలి, అంటే 27. దీంట్లో నుంచి మైనస్ 6 చేయండి, 21 వస్తుంది కదా. 21 అంటే ఆల్ఫాబెట్ ఏంటి? యు. 7కి ప్లస్ 3 చేయండి, అంటే 10. వాల్యూ ఏంటి? జే. మళ్ళా 1కి మైనస్ 6 చేయాలి, సేమ్ కదా. సో డైరెక్ట్గా ఇక్కడ రాసేసుకుందాం, 21 అంటే యు. 26కి ప్లస్ 3 చేయాలి, కానీ 26 ప్లస్ 3 అంటే 29 అవుతుంది. 29కి ఆల్ఫాబెట్ ఉందా? లేదు కదా. సో అప్పుడు ఏం చేయాలి? 29 నుంచి 26ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏం వాల్యూ వస్తుంది? 3 కదా, ఆ 3ఏ ఇక్కడ రాసుకోవాలి. అంటే 3 కదా, ఆ 3 ఇక్కడ రాసుకొని దాని ఆల్ఫాబెట్ ఏంటో తీసుకోవాలన్నమాట. సి. 9కి మైనస్ 6 చేయాలి, 9 మైనస్ 6 అంటే 3, మళ్ళా సి. 14కి ప్లస్ 3 చేయాలి, 14 ప్లస్ 3 అంటే 17. 17 ఆల్ఫాబెట్ ఏంటి? క్యూ. 5కి మైనస్ 6, 5 మైనస్ 6 చేయలేము కాబట్టి ఫస్ట్ 5ని దేనికి యాడ్ చేయాలి?
26కి యాడ్ చేయాలి. అప్పుడు మనకి వాల్యూ ఏంటి 31. 31లోంచి 6ని మైనస్ చేస్తే 25 అంటే ఆల్ఫాబెట్ ఏంటి? వై. సో పియూజే యూసీసీ క్యూవై అనేది మనకి ఆన్సర్ ఏ ఆప్షన్లో ఉంది? సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ద గివెన్ సెట్స్. నోట్, ఆపరేషన్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ద హోల్ నెంబర్స్ వితౌట్ బ్రేకింగ్ డౌన్ ద నెంబర్స్ ఇన్ టు ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ డిజిట్స్. ఇక్కడ 2 సెట్స్ ఇచ్చారు. ఆ 2 సెట్స్ అనేవి ఏ లాజిక్తో ఫాలో అవుతున్నాయో సేమ్ లాజిక్ అప్లై చేస్తూ ఈ ఆప్షన్స్లో ఏది సాటిస్ఫై అవుతుందో మనం కనుక్కుందాం. ఫస్ట్ సెట్ ఏమి ఇచ్చారు? 14, 378, 9. ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని మల్టిప్లై చేసి చూద్దాం. 14 × 9 అంటే ఆన్సర్ ఏంటి? 126. కానీ ఇక్కడ 378 ఉంది, దీనికి 3తో మల్టిప్లై చేయండి. ఇప్పుడు వాల్యూ ఎంత? 378 వస్తుంది కదా, ఈ 378ఏ కదా సెకండ్ నెంబర్. సో ఈ లాజిక్ తీసుకుంటే ఫస్ట్ సెట్ అనేది సాటిస్ఫై అవుతుంది. సెకండ్ సెట్ కూడా ట్రై చేద్దాం. 18, 4, 32, 8 అనేది మన సెకండ్ సెట్. ఫస్ట్ ఏం చేయాలి? 18ని 8తో మల్టిప్లై చేయాలి, అంటే 144 కదా. 18 ఎంత? 144. దీనికి 3తో మల్టిప్లై చేసి చూద్దాం. 432 అంటే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. సో సేమ్ లాజిక్ని ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 5, 125, 8. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని మల్టిప్లై చేయాలి. 8 5 ఎంత? 40. ఇప్పుడు దీనికి 3ని మల్టిప్లై చేసామనుకోండి, 120 వస్తుంది. కానీ ఇక్కడ ఏముంది? 125. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ అన్నమాట. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 15, 405, 9. 15 9 ఎంత? 135. 135కి 3తో మల్టిప్లై చేయండి, 405 వస్తుంది కదా. సో సెకండ్ నెంబర్ అనేది వచ్చింది, కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్. నోట్, ఆపరేషన్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ద హోల్ నెంబర్స్ వితౌట్ బ్రేకింగ్ డౌన్ ద నెంబర్స్ ఇన్ టు ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ డిజిట్స్. ఇక్కడ 2 సెట్స్ ఇస్తున్నారు, వాటి మధ్య లాజిక్ ఏదో చూద్దాం. ఫస్ట్ సెట్ ఏంటి? 3, 9, 30 అనేది ఫస్ట్ సెట్ అన్నమాట. 9 3 ఎంత? 27. 27కి 3 యాడ్ చేయండి, థర్డ్ నెంబర్ వస్తుంది కదా. సేమ్ లాజిక్ని సెకండ్ సెట్ కూడా అప్లై చేద్దాం. 10 3 33 అనేది మన సెకండ్ సెట్. ఫస్ట్ 2 నెంబర్స్ని మల్టిప్లై చేయండి. 10 3 ఎంత? 30. దీనికి కూడా 3 యాడ్ చేస్తే 33 వస్తుంది కదా. సో ఈ 2 సెట్స్ అనేవి ఈ లాజిక్ని ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 6 9 40. 9 6 ఎంత? 54. 54కి 3 యాడ్ చేస్తే 57 వస్తుంది, కానీ ఇక్కడ ఏముంది? 14ఏ ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ అన్నమాట. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 8 8 74. 8 8 ఎంత? 64. దీనికి 3 యాడ్ చేసామనుకోండి, 67 వస్తుంది, కానీ ఇక్కడ ఏముంది? 74 ఉంది కదా. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్ అన్నమాట. థర్డ్ ఆప్షన్ చెక్ చేసుకుందాం. థర్డ్ ఆప్షన్ ఏమిచ్చారు? 12 3 39 అనేది మన థర్డ్ ఆప్షన్. ఫస్ట్ 12కి 3కి మల్టిప్లై చేద్దాం, అంటే 36 కదా. 12 3 ఎంత? 36. దీనికి 3 యాడ్ చేస్తే 39, థర్డ్ నెంబర్ వచ్చింది కదా. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్. నోట్, ఆపరేషన్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ద హోల్ నెంబర్స్ వితౌట్ బ్రేకింగ్ డౌన్ ద నెంబర్స్ ఇన్ టు ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ డిజిట్స్. సెట్స్ ఏమిచ్చారు? 12 8 80 అనేది ఒక సెట్, 16 10 131 అనేది ఒక సెట్. ఈ 2 సెట్స్ ఏ లాజిక్ని ఫాలో అవుతున్నాయో సేమ్ లాజిక్ని సాటిస్ఫై చేస్తూ ఏ ఆప్షన్ ఉందో మనం వెరిఫై చేద్దాం. ఫస్ట్ వీటి మధ్య లాజిక్ ఏదో చూద్దాం. ఫస్ట్ సెట్ ఏంటి? 12 8 80. ఫస్ట్ మనము 12 స్క్వేర్ తీసుకుందాం, అంటే 144. 144కి ఎంత మైనస్ చేస్తే 80 వస్తుంది? 64ని మైనస్ చేస్తే 80 వాల్యూ వస్తుంది కదా. ఈ 64 అనేది మనం ఎలా రాయొచ్చు? 8 స్క్వేర్గా రాయొచ్చు, ఆర్ 4 క్యూబ్గా కూడా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇలాంటి టైంలో మనకి ప్రయారిటీ ఆర్డర్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ ప్రయారిటీ ఏంది? క్యూబ్స్కి కదా, కాబట్టి 4 క్యూబ్ని మనం తీసుకోవాలి. 4 అనేది ఎలా వస్తుంది? సెకండ్ నెంబర్కి
హాఫ్ చేసినామనుకోండి 4 వస్తుంది కదా. సో మన లాజిక్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ యొక్క స్క్వేర్ తీసుకోవాలి, దానికి ఎంత మైనస్ చేయాలి, సెకండ్ నెంబర్ని హాఫ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూకి క్యూబ్ చేయాలి ఫస్ట్, అంటే 64. ఈ నెంబర్ని ఫస్ట్ నెంబర్కి వచ్చిన స్క్వేర్ వాల్యూకి మైనస్ చేయాలి, అంటే అప్పుడు థర్డ్ నెంబర్ అనేది వస్తుంది కదా. సేమ్ లాజిక్ని సెకండ్ సెట్ కూడా అప్లై చేద్దాం. సెకండ్ సెట్ ఏంటి, 16, 10, 131. ఫస్ట్ ఏం చేయాలి, 16 స్క్వేర్ తీసుకుందాం అంటే 256. నెక్స్ట్ సెకండ్ నెంబర్కి హాఫ్ తీసుకోవాలి అంటే 5. 5కి క్యూబ్ ఎంత, 125. మైనస్ చేయండి, 131. సో థర్డ్ నెంబర్ అనేది వస్తుంది కదా. ప్రయారిటీ ఆర్డర్ని తీసుకొని మనం ఫస్ట్ క్యూబ్ తీసుకుందాం, లేకుంటే 8 స్క్వేర్ తీసుకునే వాళ్ళం కదా, మనకు టైం అంతా వేస్ట్ అయ్యేది. ఈ క్యూబ్ తీసుకోవడం వల్ల మన లాజిక్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఆప్షన్స్లో ఏది సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, 11, 5, 55. ఫస్ట్ ఏం చేయాలి, 11 స్క్వేర్ తీసుకోవాలి, 121. ఇప్పుడు సెకండ్ నెంబర్కి హాఫ్ చేసామనుకోండి 2.5 వస్తుంది కదా. కానీ ఇక్కడ మనకు క్లియర్గా చెప్పారు, ఆపరేషన్ షుడ్ బి పర్ఫార్మ్డ్ అన్ హోల్ నెంబర్స్ ఓన్లీ. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని తీసుకోకూడదు, ఎందుకు డెసిమల్ పాయింట్స్లో వస్తున్నాయి. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం, 13, 4, 160. 13 స్క్వేర్ అంటే 169. ఇప్పుడు 4కి హాఫ్ చేయాలి అంటే 2 క్యూబ్ తీసుకోవాలి ఇప్పుడు, అంటే 8ని మైనస్ చేయండి, 161 వస్తుంది. కానీ ఇక్కడ ఏముంది, 160 ఉంది, కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ చెక్ చేసుకుందాం. థర్డ్ ఆప్షన్ ఏంటి, 14, 12, 126. 14 స్క్వేర్ అంటే 196. 12కి ఫస్ట్ మనం ఏం చేయాలి, హాఫ్ తీసుకోవాలి అంటే 6, దీనికి క్యూబ్ తీసుకోవాలి. 6 క్యూబ్ అంటే 216. 216 నుంచి 196 చేస్తే మైనస్లో వస్తుంది కదా, మనకు కావాల్సిన 126 అనే వాల్యూ రాదు, కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్ అన్నమాట. ఫోర్త్ ఆప్షన్ తీసుకుందాం. ఫోర్త్ ఆప్షన్ ఏంటి, 9, 6, 54. 9 స్క్వేర్ ఎంత, 81. 6కి ఫస్ట్ ఏం చేయాలి, హాఫ్ చేసి ఆ వచ్చిన వాల్యూకి క్యూబ్ తీసుకోవాలి. 3 క్యూబ్ అంటే 27, మన వాల్యూ ఏమొస్తుంది, 54. థర్డ్ నెంబర్ వస్తుంది కదా. సో ఈ లాజిక్ తీసుకొని మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ వర్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ వర్డ్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ వర్డ్. ఈ పాయింట్ కూడా చూద్దాం. ద వర్డ్స్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్స్ అండ్ మస్ట్ నాట్ బి రిలేటెడ్ టు ఈచ్ అదర్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ లెటర్స్, నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్, నెంబర్ ఆఫ్ ఓవెల్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు, సెకండ్ వర్డ్ అనేది ఫస్ట్ వర్డ్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో థర్డ్ వర్డ్ నుంచి నెక్స్ట్ సేమ్ లాజిక్ని అప్లై చేస్తూ ఫోర్త్ వర్డ్ అనేది రావాలి. కానీ మనం తీసుకునే లాజిక్ అనేది లెటర్స్ పైన ఉండకూడదు, కాన్సనెంట్స్ పైన ఉండకూడదు, ఓవెల్స్ పైన కూడా ఉండకూడదు అని క్లియర్గా చెప్తున్నారు. ఇంకేం లాజిక్ ఫాలో అవుతుందో మనం చూద్దాం. ఫస్ట్ ఏమిచ్చారు, యాంక్లెట్ అనేది యాంకిల్తో రిలేట్ అయింది, బ్రాస్లైట్ నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో మనం చెప్పాలి. యాంక్లెట్ అంటే ఏంది, పట్టీలు గజ్జలు అలా చెప్తాం కదా, అవి వేటికి వేసుకుంటాం, యాంకిల్కి వేసుకుంటాం. సేమ్ అలానే బ్రాస్లైట్ అనేది దేనికి వేసుకుంటాం, రిస్ట్కి వేసుకుంటాం కదా ఇక్కడ. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫిఫ్త్ నెంబర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ నెంబర్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ నెంబర్ అండ్ ద ఫోర్త్ నెంబర్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ నెంబర్. సెకండ్ నెంబర్ అనేది ఫస్ట్ నెంబర్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో ఫోర్త్ నెంబర్ అనేది థర్డ్ నెంబర్తో సేమ్ లాజిక్తో రిలేట్ అయింటుంది. ఫస్ట్ 864 అనేది 12గా మారింది, 1372 అనేది 14 అయింది. సేమ్ లాజిక్ అప్లై చేస్తూ 048 అనేది నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ 864 అనేది 12 క్యూబ్ తీసుకుందాం, వాల్యూ ఏంటి, 1728. దీనికి హాఫ్ చేసామనుకోండి 864 కదా, అంటే ఫస్ట్ నెంబర్ వస్తుంది. ఇదే లాజిక్ని ఈ పేరు కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. 1372ని 14గా రాశారు, 14 క్యూబ్ ఎంత, 2744. దీనికి హాఫ్ చేయండి, 1372. ఫస్ట్ నెంబర్ వస్తుంది కదా, ఈ లాజిక్ అనేది 2 పేర్స్కి సాటిస్ఫై అవుతుంది. 2048కి అప్లై చేద్దాం. ఇప్పుడు ఆప్షన్స్ తీసుకోండి. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 16 క్యూబ్ ఎంత, 4096. దీనికి హాఫ్ చేసామనుకోండి వాల్యూ ఎంత వస్తుంది, 2038 వాల్యూ ఎంత వస్తుంది, 2048. ఇదే కదా మనకి ఇక్కడ రావాల్సిన వాల్యూ కూడా,
సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫిఫ్త్ లెటర్ క్లస్టర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ లెటర్ క్లస్టర్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ లెటర్ క్లస్టర్ అండ్ ద ఫోర్త్ లెటర్ క్లస్టర్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ లెటర్ క్లస్టర్. సెకండ్ లెటర్ క్లస్టర్ అనేది ఫస్ట్ లెటర్ క్లస్టర్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో, ఫోర్త్ లెటర్ క్లస్టర్ అనేది థర్డ్ లెటర్ క్లస్టర్తో కూడా సేమ్ లాజిక్తో రిలేట్ అయింది. సేమ్ లాజిక్ యూజ్ చేస్తూ ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుందో మనం చూద్దాం. ఎంఓసి అనేది ఎలా చేంజ్ అయింది, ఎంకేడబ్ల్యూగా మారింది. ఫస్ట్ వీటి వాల్యూస్ రాసుకుందాం చూడండి. ఎం అంటే 13, ఓ అంటే 15, సి అంటే 3. 13, 11, 23. ఇప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేస్తే 13, 15, 11 3 నుంచి 23 అంటే డిఫరెన్స్ ఎక్కువగా ఉంది కదా. ఇక్కడ ఖచ్చితంగా ఆపోజిట్ అనే లాజిక్ని ఫాలో అవుతున్నారు. చూద్దాం ఎంకి ఆపోజిట్ ఏంటి, ఎన్. వాల్యూ ఎంత, 14. కానీ ఇక్కడ ఏముంది, 13 ఉంది. 14కి మైనస్ 1 చేస్తే 13 వస్తుంది కదా. సేమ్ ఇక్కడ కూడా చూద్దాం. ఓకే ఆపోజిట్ ఏంటి, ఎల్, అంటే 12. 12కి మైనస్ 1 చేయండి, 11 అనే వాల్యూ వస్తుంది. సికి ఆపోజిట్ ఏంటి, ఎక్స్. ఎక్స్ అంటే 24. 24కి మైనస్ చేస్తే 23 వస్తుంది కదా. ఫస్ట్ మనం వీటికి ఆపోజిట్ కనుక్కున్న తర్వాత వాటి వాల్యూస్కి మైనస్ 1 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా చూద్దాం. ఎస్సిఎల్ అనేది జియుఎన్ అయింది. వీటి వాల్యూస్ రాసుకుందాం. ఎస్ అంటే 19, ఈ అంటే 5, ఎల్ అంటే 12, 7, 21, 14. ఫస్ట్ ఎస్కి ఆపోజిట్ ఏంటి, హెచ్. హెచ్ అంటే 8. 8 - 1 ఎంత, 7. ఈకి ఆపోజిట్ ఏంటి, వి. వి అంటే 22. 22కి మైనస్ 1, 21. 12కి అంటే ఎల్కి ఆపోజిట్ ఏంటి, ఓ. ఓ అంటే 15. 15 - 1 ఎంత, 14. సేమ్ లాజిక్ 2 పేర్స్కి సాటిస్ఫై అయింది కాబట్టి డికేఆర్లో సబ్స్టిట్యూట్ చేసుకొని మనం ఆన్సర్ ఏందో చూద్దాం. డికేఆర్ వీటి వాల్యూస్ ఏంటి, డి అంటే 4, కే అంటే 11, ఆర్ అంటే 18. ఫస్ట్ డికి ఆపోజిట్ ఏందో చూద్దాం. డికి ఆపోజిట్ ఏంటి, డబ్ల్యూ. దీని వాల్యూ ఎంత, 23. మైనస్ 1 చేస్తే 22 వస్తుంది కదా, అంటే వి. నెక్స్ట్ కే. కేకి ఆపోజిట్ ఏంటి, పి. వాల్యూ 16. 16కి మైనస్ 1 చేస్తే 15 వస్తుంది కదా, అంటే ఆల్ఫాబెట్ ఏంటి, ఓ. ఆర్కి ఆపోజిట్ ఏంటి, ఐ. ఐ అంటే 9. 9 - 1 చేస్తే 8, అంటే హెచ్. సో విఓహెచ్ అనేది మనకు ఆన్సర్ అన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. నోట్, ఆపరేషన్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ద హోల్ నెంబర్స్ వితౌట్ బ్రేకింగ్ డౌన్ ద నెంబర్స్ ఇన్ టు ఇట్స్ కాన్స్టెంట్ డిజిట్స్. ఇక్కడ 2 సెట్స్ ఇచ్చారు, వాటి మధ్య లాజిక్ ఏదో కనుక్కున్న తర్వాత ఈ ఆప్షన్స్లో ఏ సెట్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఫస్ట్ సెట్ ఏమిచ్చారు, 82, 35, 78 అనేది మన ఫస్ట్ సెట్ అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేసి చూద్దాం. అంటే ఎంత వస్తుంది, 82 + 35 అంటే 117. కానీ ఇక్కడ ఏముంది, 78 ఉంది. 78కి బై 2 చేయండి, 39 కదా. 39 × 3 చేస్తే 117 వస్తుంది కదా, సేమ్ వాల్యూ కదా రెండు. సో ఇదే లాజిక్ని నెక్స్ట్ సెట్కి కూడా అప్లై చేద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం. థర్డ్ నెంబర్కి బై 2 చేసిన తర్వాత వచ్చిన వాల్యూకి 3ని మల్టిప్లై చేస్తే ఇక్కడ వచ్చిన వాల్యూనే వస్తుంది అన్నమాట. సో సెకండ్ పెయిర్కి చూద్దాం, 18, 27, 30. ఈ రెండింటిని యాడ్ చేయండి, 18 + 27 అంటే 45 కదా. సో ఫస్ట్ ఏం చేయాలి, 30కి బై 2 చేయాలి, అంటే 15. 15 × 3 చేసామనుకోండి 45 వస్తుంది కదా. సో రెండు సేమ్ వాల్యూస్. ఇక్కడ కూడా ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఈ రెండింటిని యాడ్ చేసి తర్వాత లాస్ట్ నెంబర్కి ఫస్ట్ బై 2 చేసిన తర్వాత వచ్చిన వాల్యూకి 3తో మల్టిప్లై చేస్తున్నాం. ఇదే లాజిక్ని ఏ ఆప్షన్ వెరిఫై చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 21, 27, 24. ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేయండి, 48. ఇప్పుడు దీనికి ఫస్ట్ బై 2 చేసిన తర్వాత అంటే 12 × 3 చేయండి, అంటే 36 కదా. కానీ ఇక్కడ ఏం రావాలి, 48 రావాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం, 15, 36, 38. 36 + 15 అంటే
51 ఇప్పుడు 38ని బై 2 చేద్దాం అంటే 19కి 357 వస్తుంది. కానీ ఇక్కడ ఏం రావాలి, 51 రావాలి. సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం, 27 33 40. ఈ రెండింటిని యాడ్ చేయండి, 27 ప్లస్ 33 అంటే 60. ఇప్పుడు 40కి ఫస్ట్ హాఫ్ తీసుకుందాం, 20 వస్తుంది. దీనికి 3ని మల్టిప్లై చేస్తే 60. ఈ 2 నెంబర్స్ సేమ్ కదా, సో మన లాజిక్ని అప్లై చేస్తే థర్డ్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. నోట్, ఆపరేషన్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఇన్ ద హోల్ నెంబర్స్ వితౌట్ బ్రేకింగ్ డౌన్ ద నెంబర్స్ ఇన్ టు ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ డిజిట్స్. ఫస్ట్ ఈ 2 సెట్స్కి లాజిక్ కనుక్కున్న తర్వాత సేమ్ లాజిక్ని ఈ ఆప్షన్స్లో ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఫస్ట్ సెట్ ఏంటి, 49 63 441. ఇప్పుడు 441ని 49తో డివైడ్ చేసి చూద్దాం, అంటే వాల్యూ ఏమొస్తుంది, 9 టైమ్స్ పోతుంది కదా, 9కి ఇంటూ 7 చేస్తే 63 వస్తుంది కదా. సేమ్ లాజిక్ని ఈ సెట్కి కూడా అప్లై చేసి చూద్దాం, 7 14 14. థర్డ్ నెంబర్కి ఫస్ట్ నెంబర్తో డివైడ్ చేయాలి, 14 బై 7 అంటే 2. ఈ వచ్చిన వాల్యూకి 7తో మల్టిప్లై చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. సేమ్ లాజిక్ అనేది ఈ 2 సెట్స్కి సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేద్దాం చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, 7 28 35. 35ని ఫస్ట్ నెంబర్ ఏంటి, 7తో డివైడ్ చేద్దాం అంటే 5. ఇప్పుడు ఈ 5కి మళ్ళీ 7తో మల్టిప్లై చేస్తే 35 వస్తుంది కదా, కానీ రావాల్సింది ఏంటి, 28. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం, 14 28 56. 56ని ఫస్ట్ ఆప్షన్ అంటే 14తో డివైడ్ చేయండి, 4 టైమ్స్ పోతుంది కదా, 4 ఇంటూ 7 చేస్తే 28 అనేది వస్తుంది. ఇక్కడ రావాల్సింది కదా 28ఏ కదా, సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ వర్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ వర్డ్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ వర్డ్. The words must be considered as meaningful English words and must not be related to each other based on number of letters, number of consonants and vowels. ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్తున్నారు, సెకండ్ వర్డ్ అనేది ఫస్ట్ వర్డ్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో నెక్స్ట్ అదే లాజిక్ని యూజ్ చేసుకొని థర్డ్ వర్డ్ నుంచి నెక్స్ట్ ఏమొస్తుందో మనం చూడాలన్నమాట. ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే మనం తీసుకునే లాజిక్ అనేది లెటర్స్ పైన ఉండకూడదు, కాన్సనెంట్స్ పైన ఉండకూడదు, ఓవెల్స్ పైన కూడా ఉండకూడదు అనమాట. ఏం లాజిక్ వస్తుందో చూద్దాం. ఫస్ట్ వర్డ్ ఏంటి, ఆప్థమాలజీ, ఐస్గా మారింది. డెర్మటాలజీ నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. ఆప్థమాలజీ అంటే ఏంటి, ఐస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు చెక్ చేస్తారు కదా. సో ఇక్కడ ఏమిచ్చారు, ఐస్ అంటే ఐస్ యొక్క ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి ట్రీట్మెంట్ అయినా కూడా ఆప్థమాలజీ దగ్గరికి వెళ్తాం. అలానే డెర్మటాలజీ దగ్గరికి ఎవరు వస్తారు, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు డెర్మటాలజీ దగ్గరికి వస్తారు కదా. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ద గివెన్ సెట్స్. నోట్, ఆపరేషన్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ద హోల్ నెంబర్స్ వితౌట్ బ్రేకింగ్ డౌన్ ద నెంబర్స్ ఇన్ టు ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ డిజిట్స్. ఇక్కడ వాళ్ళు 2 సెట్స్ ఇస్తున్నారు, వాటి మధ్య లాజిక్ ఏదో ఫస్ట్ మనం కనుక్కున్న తర్వాత అదే లాజిక్ని ఇక్కడ ఉండే ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో మనం చెప్పాలి. ఫస్ట్ 4 6 8 అనేది ఒక సెట్, 6 8 10 అనేది ఒక సెట్. మనం బాగా అబ్జర్వ్ చేసామనుకోండి, 4కి 2కి డిఫరెన్స్ ఎంత, 2. 6కి 8కి కూడా 2. ఇక్కడ చూడండి సెకండ్ సెట్లో 6కి 8కి డిఫరెన్స్ ఎంత, 2. 8కి 10కి కూడా డిఫరెన్స్ ఏంటి, 2 కదా. సో అదే లాజిక్ ఇక్కడ ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. 2కి 12కి డిఫరెన్స్ ఎంత, 10 వస్తుంది, 2 రావట్లేదు. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, 8కి 12కి డిఫరెన్స్ ఎంత, 4. 2 అనేది రావట్లేదు. నెక్స్ట్ 5కి 30కి డిఫరెన్స్ ఎంత, 25. ఇక్కడ కూడా 2 అనేది రావట్లేదు. 18కి 18 కంటే 0 కదా, 18 మైనస్ 18 ఎంత, 0. సో ఇక్కడ ఏ ఆప్షన్లో డిఫరెన్స్ అనేది 2 రావట్లేదు. సో మనం తీసుకున్న లాజిక్ అనేది రాంగ్ అనమాట. ఇంకేం లాజిక్ ఫాలో అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఏం సెట్ ఇచ్చారు, 4 6 8. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని యాడ్ చేయండి అంటే 12. 8 ప్లస్ 4 ఎంత, 12. దీనికి హాఫ్ చేసామనుకోండి, 6. సెకండ్ నెంబర్ వస్తుంది కదా, సేమ్ లాజిక్ని సెకండ్ సెట్కి కూడా అప్లై చేద్దాం. 6 8 10 అనేది మన సెకండ్ సెట్,
ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని యాడ్ చేద్దాం, అంటే 16. దీనికి హాఫ్ చేస్తే 8. సెకండ్ నెంబర్ వస్తుంది కదా, సో ఈ లాజిక్ కూడా మనకి టూ సెట్స్కి అప్లై అయ్యింది. ఇప్పుడు ఆప్షన్స్ వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి, 2, 12, 8. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని యాడ్ చేయాలి. 8 + 2 అంటే 10. దీంట్లో హాఫ్ ఎంత, 5. కానీ ఇక్కడ 12 ఉంది, సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకుందాం, 8, 12, 16. 8 + 16 ఎంత, 24. దీనికి హాఫ్ చేసామనుకోండి, వాల్యూ ఎంత వస్తుంది, 12. అంటే సెకండ్ నెంబర్ వచ్చింది కదా, సో సెకండ్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ వర్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ వర్డ్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ వర్డ్. ఈ పాయింట్ కూడా చూద్దాం. ద వర్డ్స్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్స్ అండ్ మస్ట్ నాట్ బి రిలేటెడ్ టు ఈచ్ అదర్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ లెటర్స్, నెంబర్ ఆఫ్ కాన్సోనెంట్స్ ఆర్ ఓవల్స్. ఇక్కడ మనం తీసుకునే లాజిక్ అనేది వేటి పైన తీసుకోకూడదు, లెటర్స్ పైన తీసుకోకూడదు, కాన్సోనెంట్స్ పైన తీసుకోవద్దు, ఓవల్స్ పైన కూడా తీసుకోవద్దు. ఇప్పుడు హ్యాచ్లింగ్ అనేది టాటా ఇస్తే ఏ లాజిక్తో రిలేట్ అయిందో నెక్స్ట్ అదే లాజిక్ని యూస్ చేసుకుంటూ ర్యాపిడ్ నుంచి నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. టాటాయిస్ అనేది హ్యాచ్లింగ్గా మారింది. మనం బేబీ టాటాయిస్ని ఏమని పిలుస్తాం, హ్యాచ్లింగ్ అని పిలుస్తాం కదా, సేమ్ అలానే బేబీ ర్యాబిట్ని ఏమని పిలుస్తాం, కిట్టెన్ అని పిలుస్తాం అన్నమాట. సో బేబీ టాటాయిస్ని హ్యాచ్లింగ్ అని పిలుస్తారు, బేబీ ర్యాబిట్ని కిట్టెన్ అని పిలుస్తారు. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్. నోట్, ఆపరేషన్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ద హోల్ నెంబర్స్ వితౌట్ బ్రేకింగ్ డౌన్ ద నెంబర్స్ ఇన్ టు ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ డిజిట్స్. ఈ టూ సెట్స్ అనేటివి ఏ లాజిక్తో రిలేట్ అయినాయో సేమ్ లాజిక్ని అప్లై చేస్తే ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో చూడాలి. ప్లస్ ఆపరేషన్స్ ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినా హోల్ నెంబర్స్ పైన మాత్రమే పర్ఫామ్ చేయాలన్నమాట. ఫస్ట్ సెట్ ఏమిచ్చారు, 15, 24 అనేది ఫస్ట్ సెట్, 30, 33 అనేది సెకండ్ సెట్. ఫస్ట్ సెట్ తీసుకోండి, 15, 24. ఇప్పుడు వీటి మధ్య లాజిక్ ఏదో మనం చూద్దాం. ఫస్ట్ 20కి అంటే సెకండ్ నెంబర్కి థర్డ్ నెంబర్ని డివైడ్ చేయండి, ఏమొస్తుంది, 5. 5 × 3 చేస్తే ఆన్సర్ ఏంటి, 15. ఫస్ట్ నెంబర్ వస్తుంది కదా, సేమ్ లాజిక్ని సెకండ్ సెట్కి కూడా అప్లై చేద్దాం. 30, 33. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, సెకండ్ నెంబర్కి థర్డ్ నెంబర్ని డివైడ్ చేస్తే వచ్చిన వాల్యూకి మల్టిప్లై విత్ 3ని చేస్తున్నాం. సేమ్ ఇక్కడ కూడా చూద్దాం, 30కి అంటే సెకండ్ నెంబర్కి థర్డ్ నెంబర్తో డివైడ్ చేస్తే వాల్యూ ఎంత, 10. దీనికి 3తో మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది, 30. సో ఫస్ట్ నెంబర్ అనేది వస్తుంది కదా, సో ఈ లాజిక్ అనేది టూ సెట్స్కి అప్లై అవుతుంది. ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, 44, 187, 44. 187కి 44తో డివైడ్ చేయాలి. చూడండి, 11 4s 11 17s. 4లో 17 అనేది పోతుందా, పోదు కదా, కాబట్టి ఇది రాంగ్. ఎందుకు, ఇది చేసామనుకోండి 17/4 అంటే డెసిమల్స్లో వస్తుంది. మనకి క్వశ్చన్లో క్లియర్గా ఇచ్చారు కదా హోల్ నెంబర్స్ పైన మాత్రమే పర్ఫామ్ చేయాలి, సో ఆప్షన్ 1 అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకోండి, 30, 190, 15. 190ని 15తో డివైడ్ చేయండి, 5తో డివైడ్ చేసి చూద్దాం, 5 3s 5 3s 15, ఎంత మిగులుతుంది, 40, అంటే 8. 3లో నుంచి 38 పోతుందా, పోదు. సో ఇక్కడ కూడా డెసిమల్స్లో వాల్యూ వస్తుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం, 35 120 19. 120ని థర్డ్ నెంబర్ ఏంటి, 19తో డివైడ్ చేయాలి. 120 అనేది 19 టేబుల్లో వస్తుందా, రాదు కదా, ఇక్కడ కూడా డెసిమల్స్లో వాల్యూ వస్తుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్ అన్నమాట. ఫోర్త్ ఆప్షన్ తీసుకుందాం, 60 400 20. ఫస్ట్ సెకండ్ నెంబర్ని థర్డ్ నెంబర్తో డివైడ్ చేయాలి, 21s 20 20s, అంటే 20. దీనికి 3ని మల్టిప్లై చేస్తే 60 వస్తుంది కదా, సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫిఫ్త్ నెంబర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ నెంబర్ ఇస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ నెంబర్ అండ్ ఫోర్త్ నెంబర్ ఇస్ రిలేటెడ్ టు ద థర్డ్ నెంబర్. ఇక్కడ ఏం చెప్తున్నారు, సెకండ్ నెంబర్ అనేది ఫస్ట్ నెంబర్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో
ఫోర్త్ నెంబర్ అనేది థర్డ్ నెంబర్తో సేమ్ లాజిక్తో రిలేట్ అయి ఉంటుంది కదా, ఆ లాజిక్ యూజ్ చేసుకొని ఫిఫ్త్ నెంబర్ నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో మనం చెప్పాలి. ఫస్ట్ ఏమి ఇచ్చారు, 175, 210 అనేది ఒక పేరు, 310, 372 అనేది ఇంకొక పేరు. 295 నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. 175 నుండి 210 వచ్చింది. 175కి ఎంత యాడ్ చేస్తే 210 వస్తుంది, 35ని యాడ్ చేస్తే 210 వస్తుంది కదా చూడండి. సో ఈ 35 రావాలంటే 175కి బై 5 చేసామనుకోండి 35 వస్తుంది కదా, 5 ones 5 35 టైమ్స్ పోతుంది కదా. అంటే మనం ఫస్ట్ నెంబర్ని తీసుకొని తర్వాత దీనికి ఎంత యాడ్ చేయాలి, 175కి బై 5 చేసిన తర్వాత వచ్చిన వాల్యూని యాడ్ చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుందన్నమాట. సేమ్ లాజిక్ని ఈ పేరుకి కూడా అప్లై చేద్దాం. నెక్స్ట్ ఏం పేరు ఇచ్చారు, 310 372. 310కి ఎంత యాడ్ చేయాలి, 310 బై 5కి వచ్చిన వాల్యూని యాడ్ చేయాలన్నమాట, 62. 310 ప్లస్ 62 అంటే 372 కదా, అదే కదా మన సెకండ్ నెంబర్. సో ఈ లాజిక్ అనేది ఈ టూ పేర్స్కి సాటిస్ఫై అయింది. 295కి అప్లై చేసి నెక్స్ట్ ఏమొస్తుందో మనం చూద్దాం. 295 దీనికి ఎంత యాడ్ చేయాలి, 295 బై 5కి వచ్చిన వాల్యూని యాడ్ చేయాలి, 5 ones 5 fives 5 nines. 295 ప్లస్ 59 అంటే 354. సో ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫిఫ్త్ లెటర్ క్లస్టర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ లెటర్ క్లస్టర్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ లెటర్ క్లస్టర్ అండ్ ఫోర్త్ లెటర్ క్లస్టర్ ఈజ్ రిలేటెడ్ టు ద థర్డ్ లెటర్ క్లస్టర్. సెకండ్ లెటర్ క్లస్టర్ అనేది ఫస్ట్ లెటర్ క్లస్టర్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో, ఫోర్త్ లెటర్ క్లస్టర్ అనేది థర్డ్ లెటర్ క్లస్టర్తో కూడా సేమ్ లాజిక్తో రిలేట్ అయి ఉంటుంది. ఆ లాజిక్ ఏదో కనుక్కున్న తర్వాత ఫిఫ్త్ లెటర్ క్లస్టర్ నుంచి నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చారు, సివిలియన్ అనేది ఏజీఆర్ ఈఎఫ్ సిఎస్ఎఫ్గా మారింది. రాసుకుందాం చూడండి, సివిలియన్ అనేది ఏజీఆర్ ఈఎఫ్ సిఎస్ఎఫ్గా మారింది. వీటి వాల్యూస్ కూడా రాసుకుందాం. సి అంటే 3, ఐ అంటే 9, వి అంటే 22, 9 12 9 1 14, 1 7 18 5 6 3, ఎస్ అంటే 19, ఎఫ్ అంటే 6. 3 అనేది 1గా మారింది. అంటే మనం ఏం చేయాలి, -2ని చేస్తే 3 - 2 ఎంత, 1 కదా. సేమ్ ఇక్కడ కూడా 9 అనేది 7గా మారింది. 9లోంచి -2 చేస్తే 7 వస్తుంది కదా, ఇక్కడ కూడా -2. 22 అనేది 18గా మారింది, ఇక్కడ -2 చేయడం లేదు, -4 చేస్తున్నారు. తర్వాత 9 అనేది 5గా మారింది, 9 - 4 ఎంత, 5. అంటే ఫస్ట్ 2 -2ని చేస్తున్నారు, సెకండ్ 2 -4 చేస్తున్నారు. నెక్స్ట్ ఏం చేస్తారో చూద్దాం. 12 అనేది 6 అయింది, అంటే -6 చేస్తున్నారు. 9 నుంచి 3 వచ్చింది కదా, అంటే 9 - 6 ఎంత, 3. 1 నుంచి 19 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 1ని 26కి యాడ్ చేద్దాం ఫస్ట్, అంటే 27. ఇప్పుడు ఈ 19ని మైనస్ చేసామనుకోండి, మనకు వచ్చిన వాల్యూ ఎంత, 8. 1లో నుంచి -8 చేస్తే 19 వస్తుంది. ఇది ఎలా అంటే, ఇప్పుడు ఫస్ట్ ఈ నెంబర్ని 26కి యాడ్ చేయాలి కదా, అంటే 26 ప్లస్ 1 ఎంత, 27. 27లోంచి -8 తీస్తే 19 వస్తుంది కదా. సో ఈ లాజిక్ని యూజ్ చేసుకొని -8 అని మనం చెప్పచ్చు. నెక్స్ట్ 14 అనేది 6గా మారింది, ఇక్కడ కూడా -8. సో ఫస్ట్ 2 - 2 చేస్తున్నారు, నెక్స్ట్ 2 - 4 చేస్తున్నారు, తర్వాత నెక్స్ట్ 2 - 6, ఆ తర్వాత నెక్స్ట్ ఏం మైనస్ చేస్తున్నారు, 8ని మైనస్ చేస్తున్నారు. సేమ్ లాజిక్ నెక్స్ట్ పేరు కూడా ఉందో లేదో చూద్దాం. నెక్స్ట్ పేరు ఏంటి, DOCTRINE, BMYBLCFW గా మారింది. వీటి వాల్యూస్ రాసుకుందాం. D అంటే 4 15 3 20 18 9 14 5 2 13 25 16 12 3 6 23. ఫస్ట్ 4 అనేది 2గా మారింది, అంటే
మైనస్ టూ చేస్తున్నారు. 15 అనేది 13గా మారింది, ఇక్కడ కూడా మైనస్ టూ చేస్తున్నారు. 3 అనేది 25 అయింది కదా, ఇక్కడ థర్డ్ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, మైనస్ 4 చేస్తున్నాం. 3 - 4 చేయాలి ఇక్కడ కూడా. అంటే 3 అంటే 3లోంచి 4ని మైనస్ చేయలేం కదా. ఫస్ట్ 3ని 26కి యాడ్ చేయండి, అంటే 29. ఇప్పుడు దీనిలోంచి మైనస్ 4 చేయండి, 25 వస్తుంది కదా. సో ఇలా ఈ ప్రాసెస్ని చేయాలన్నమాట. 20లోంచి మళ్ళీ మైనస్ 4ే కదా, అప్పుడు 16 వస్తుంది. తర్వాత 18 అనేది 12గా మారింది, అంటే ఇక్కడ మైనస్ 6. 9 నుంచి 3 వచ్చింది, ఇక్కడ కూడా మైనస్ 6. 14 నుంచి 6గా మారింది, ఇక్కడ ఏం చేస్తున్నారు, మైనస్ 8 చేస్తున్నారు. 5 నుండి 23 వచ్చింది. ఇప్పుడు ఈ చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ వచ్చింది కదా, ఫస్ట్ మనం ఏం చేయాలి, 5ని 26కి యాడ్ చేయాలి, అంటే 31. 31లో నుంచి 23ని మైనస్ చేయండి, 8 వస్తుంది కదా. ఇక్కడ ఇక్కడ వచ్చిన వాల్యూని మనం ఇక్కడ చేయాలన్నమాట, అప్పుడు మైనస్ 8. ఫస్ట్ 2 ఏమో మైనస్ 2, సెకండ్ 2 ఏమో మైనస్ 4, నెక్స్ట్ 2 మైనస్ 6ని చేస్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ మైనస్ 8తో చేస్తే మనకి ఈ ఆన్సర్ అనేది వస్తుంది అన్నమాట. సేమ్ లాజిక్ అప్లై చేస్తూ నెక్స్ట్ ఈక్వేషన్కి ఏమొస్తుందో చూద్దాం. వీటి వాల్యూస్ రాసుకోండి, 5, 17, 21, 1, 20, 9, 15, 14. ఫస్ట్ ఏం చేయాలి, మైనస్ 2, అంటే 5 - 2 ఎంత, 3. ఆల్ఫాబెట్ ఏంటి, సి. 17 - 2 అంటే 15, అంటే ఓ. 21 - 4 చేయాలి, ఫస్ట్ 2 ఏం చేయాలి, మైనస్ 2. ఫస్ట్ 2 చేసేసాం, నెక్స్ట్ 2 మైనస్ 4 చేయాలి కదా, అంటే ఇక్కడ మైనస్ 4. 21 - 4 అంటే 17, 17 అంటే క్యూ. 1 - 4 చేయాలి, 1 నుంచి 4 పోదు కదా, అప్పుడు 1ని ఫస్ట్ మనం దేనికి యాడ్ చేయాలి, 26కి యాడ్ చేయాలి, అంటే 27. దీనిలోంచి 4ని మైనస్ చేయండి, 23 వస్తుంది కదా, అది ఇక్కడ రాసుకుందాం, అంటే డబల్యూ. 20లోంచి ఇప్పుడు ఫస్ట్ 2 - 2తో చేసేసాం, తర్వాత 4తో చేసేసాం, ఇప్పుడు 6ని మైనస్ చేయాలి. 20 - 6 అంటే 14, అంటే ఎన్. 9 - 6 అంటే 3, సి. 15 - 8, ఇప్పుడు 8 చేయాలి కదా. 15 - 8 ఎంత, 7. 7 అంటే జి. 14 - 8 అంటే 6. 6 అంటే ఎఫ్. ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి, సిఓక్యూ WNCGF అనేది మన ఆన్సర్. సిఓక్యూ WNCGF. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద 5th టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద 2nd టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద 1st టర్మ్ అండ్ ద 4th టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద 3rd టర్మ్. 2nd టర్మ్ అనేది 1st టర్మ్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో, 4th టర్మ్ అనేది 3rd టర్మ్తో సేమ్ లాజిక్తో రిలేట్ అయింటుంది కదా. ఆ లాజిక్ అనుకున్న తర్వాత 5th టర్మ్ నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో మనం చెప్పాలి. ఫస్ట్ ఏమి ఇచ్చారు, 132 నుంచి 10గా మారింది. దీని లాజిక్ ఏదో చూద్దాం. 132 అనేది ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంది, 11 స్క్వేర్కి దగ్గరగా ఉంది కదా, అంటే 121కి దగ్గరగా ఉంది. 121కి ఎంత యాడ్ చేస్తే 132 వస్తుంది, 11ని యాడ్ చేస్తే 132 వస్తుంది కదా, అంటే 11ని స్క్వేర్ చేస్తున్నాం ప్లస్ అదే నెంబర్ని యాడ్ చేస్తున్నాం. 11 మనకి ఎలా వస్తుందంటే 10కి ప్లస్ 1 చేస్తే 11 వస్తుంది కదా. సో మనం ఫస్ట్ ఏం చేస్తున్నామంటే, ఇది వాళ్ళు ఇచ్చిన పేర్, సెకండ్ నెంబర్కి ఫస్ట్ ప్లస్ 1 యాడ్ చేసి దాన్ని స్క్వేర్ తీసుకున్న తర్వాత సేమ్ 10కి మళ్ళీ ప్లస్ 1 యాడ్ చేసి యాడ్ చేయాలి. సో 10 + 1 ఎంత, 11 స్క్వేర్ ప్లస్ 10 + 1 11. 121కి 11 యాడ్ చేస్తే 132. సేమ్ లాజిక్ని నెక్స్ట్ పేరుకి కూడా అప్లై చేద్దాం. 42, 5. ఫస్ట్ ఏం చేయాలి, సెకండ్ నెంబర్కి ప్లస్ 1 యాడ్ చేసి దాని స్క్వేర్ కనుక్కున్న తర్వాత దానికి సేమ్ సెకండ్ నెంబర్కి మళ్ళీ ప్లస్ 1 చేసి యాడ్ చేయాలి. 5 + 1 అంటే 6. 6 స్క్వేర్ ఎంత, 36. 5 + 1 అంత 6, యాడ్ చేస్తే 42. ఇదే కదా ఫస్ట్ నెంబర్. సో ఈ లాజిక్ అనేది 2 పేర్స్కి సాటిస్ఫై అయింది. 272లో అప్లై చేసుకొని మన ఆన్సర్ ఏందో చూద్దాం. 272. ఇప్పుడు ఆప్షన్స్ తీసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 15 + 1 అంటే 16. 16 స్క్వేర్ చేయాలి ఫస్ట్, ప్లస్ ఇదే వాల్యూని యాడ్ చేయాలి కదా. 16 స్క్వేర్ ఎంత, 256 ప్లస్ 16 అంటే 272.
ఇక్కడ మనకు రావాల్సిన ఆన్సర్ కూడా 272 కదా. సో ఫస్ట్ ఆప్షన్ అనేది ఈ లాజిక్ని సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద ఫాలోయింగ్ సెట్. నోట్, ఆపరేషన్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఇన్ ద హోల్ నెంబర్స్ వితౌట్ బ్రేకింగ్ డౌన్ ద నెంబర్స్ ఇన్ టు ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ డిజిట్స్. ఈ 2 సెట్స్ ఇచ్చారు, వీటి మధ్య లాజిక్ కనుక్కున్న తర్వాత ఈ ఆప్షన్స్లో సేమ్ లాజిక్ని ఏ సెట్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. మనం ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేసినా హోల్ నెంబర్స్ పైన మాత్రమే పర్ఫామ్ చేయాలి. ఫస్ట్ సెట్ ఏమిచ్చారు, 26, 14, 170 అనేది మన ఫస్ట్ సెట్. ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని యాడ్ చేసి చూద్దాం, 170 + 26 అంటే 196. 196 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, దేని స్క్వేర్, 14 స్క్వేరే కదా 196. ఈ సెకండ్ నెంబర్ ఏంటి, 14, అంటే ఈ సెకండ్ నెంబర్కి స్క్వేర్ పర్ఫామ్ చేస్తే వచ్చిన వాల్యూ, ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ ఈక్వల్ అనమాట. సేమ్ లాజిక్ సెకండ్ సెట్ కూడా అప్లై చేద్దాం, 31, 7, 18. ఫస్ట్ ఈ రెండు యాడ్ చేయండి, 31 + 18 అంటే 49. ఇది దేని స్క్వేర్, 7 స్క్వేర్. 7 అనేది సెకండ్ నెంబర్ కదా. సో ఈ లాజిక్ అనేది 2 సెట్స్కి సాటిస్ఫై అయింది. ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, 11, 5, 17. ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ యాడ్ చేద్దాం, 11 + 17 అంటే 28. 28 అనేది పర్ఫెక్ట్ స్క్వేరే కాదు, సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకోండి, 34, 10, 72. 34 + 72 అంటే 106 వస్తుంది, కానీ 10 స్క్వేర్ ఎంత, 100 కదా, సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం, 21, 9, 60 అనేది థర్డ్ ఆప్షన్. 21 + 60 ఎంత, 81. ఇది దేని స్క్వేర్, 9 స్క్వేర్ కదా, 9 అనేది కదా సెకండ్ నెంబర్, సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫిఫ్త్ నెంబర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ నెంబర్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ నెంబర్ అండ్ ద ఫోర్త్ నెంబర్ ఈజ్ రిలేటెడ్ టు ద థర్డ్ నెంబర్. క్వశ్చన్లో ఏం చెప్తున్నారు, సెకండ్ నెంబర్ అనేది ఫస్ట్ నెంబర్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో, ఫోర్త్ నెంబర్ అనేది థర్డ్ నెంబర్తో కూడా సేమ్ లాజిక్తో రిలేట్ అయి ఉంటుంది కదా. సేమ్ లాజిక్ని యూజ్ చేసి 4 నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో మనం చెప్దాం. ఫస్ట్ ఏమిచ్చారు, 1, 7గా మారింది, 3 అనేది 215గా మారింది. చూద్దాం, 7ని మనం ఎలా రాసుకోవచ్చు, 8 - 1గా కూడా రాసుకోవచ్చు కదా. 8 అనేది 2³ కదా, 2³కి -1 చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. ఈ 2నే మనము 1 × 2గా కూడా రాసుకోవచ్చు కదా, అంటే ఫస్ట్ నెంబర్కి 2తో మల్టిప్లై చేసిన తర్వాత దాని క్యూబ్ కనుక్కోవాలి, దానిలో నుంచి -1 చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. సేమ్ లాజిక్ ఈ పేరు కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. 3, 2, 1, 5. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్కి 2తో మల్టిప్లై చేయాలి అంటే 6. దీని క్యూబ్ కనుక్కున్న తర్వాత -1 చేయాలి, 6³ ఎంత, 216. దీంట్లోంచి -1 చేయండి, 215. ఇదే కదా సెకండ్ నెంబర్ మనకి. సో ఈ లాజిక్ అనేది 2 పేర్స్కి సాటిస్ఫై అయింది. ఇప్పుడు 4కి కూడా అప్లై చేసి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. 4కి ఫస్ట్ ఏం చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి అంటే 8. 8³ వాల్యూ ఎంత, 512. దీనికి -1 చేయండి, 511. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ వర్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ వర్డ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ వర్డ్. ఈ పాయింట్ కూడా చూద్దాం. ద వర్డ్స్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్స్ అండ్ మస్ట్ నాట్ బి రిలేటెడ్ టు ఈచ్ అదర్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ లెటర్స్, నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్ అండ్ ఓవెల్స్. సో క్వశ్చన్లో ఏం చెప్తున్నారు, సెకండ్ వర్డ్ అనేది ఫస్ట్ వర్డ్తో ఎలా రిలేట్ అయిందో సేమ్ లాజిక్తో ఈ థర్డ్ వర్డ్ నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో మనం చెప్దాం. ఇక్కడ చూడండి, లాజిక్ అనేది మనం లెటర్స్లో తీసుకోవద్దు, కాన్సనెంట్స్లో తీసుకోకూడదు, ఓవెల్స్ పైన కూడా తీసుకోకూడదు. సో ఏం లాజిక్ ఫాలో అవుతుందో చూద్దాం. ఫస్ట్ డైట్ అనేది డైటీషియన్గా మారింది, నెక్స్ట్ హై బ్లడ్ షుగర్ నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో మనం చూద్దాం. మనకి డైట్ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి మెజర్స్ ఉన్నా కూడా, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా మనం ఎవరి దగ్గరికి వెళ్తాం, డైటీషియన్ దగ్గరికి వెళ్తాం కదా. సేమ్ అలానే హై బ్లడ్ షుగర్ అంటే షుగర్, డయాబెటిక్స్ కదా, డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు, డయాబెటాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.